మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో మీరు వీక్షించి దైవ దివ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్ల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోకి తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పర్యాయం మీ చేతుల్లోనికి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకాసువార్త 21:8 లూకాసువార్త 21:8 ఆయన మీరు మోసపోకుండా చూసుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేను ఆయననియు కాలం సమీపించిననియు చెప్పుదురు. లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇన్ టు లూక్ చాప్టర్ 21:8. ఇట్ సేస్ దట్ అండ్ హీ సెడ్ బీ వెరీ కేర్ఫుల్ దట్ యు ఆర్ నాట్ మిస్లీడ్ ఫర్ మెనీ విల్ కమ్ ఇన్ మై నేమ్ సేయింగ్ ఐఎమ్ హీ. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసువార్త 21:8 లూకాసువార్త 21:8 అందుకు ఆయన మీరు మోసపోకుండా చూచుకోండి, నేనే ఆయనను కాలము సమీపించింది అని చెబుతూ అనేకులు నా పేరట వస్తారు, మీరు వారిని అనుసరించకండి. మీరు వారిని అనుసరించకండి. నేను ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. లూకాసువార్త లూక్ 21:8 అండ్ హీ సెడ్ బీ వెరీ కేర్ఫుల్ దట్ యు ఆర్ నాట్ మిస్లెడ్ ఫర్ మెనీ విల్ కమ్ ఇన్ మై నేమ్ సేయింగ్ ఐఎమ్ హీ అండ్ ద టైమ్ ఈస్ అట్ హ్యాండ్ యూ మస్ట్ నాట్ ఫాలో దెమ్. యూ మస్ట్ నాట్ ఫాలో దెమ్. వారిని అనుసరింపవద్దు, వారిని ఫాలో చేయవద్దు, వారిని వెంబడించవద్దు. ఎవరిని? కొంతమంది రేజ్ అయ్యి లేకపోతే సాతాను చేత రేపబడి లేపబడి వచ్చినటువంటి కొంతమంది, వాళ్ళని ఫాలో చేయొద్దు. మీరు శిష్యులు, నా శిష్యులు. అలనాడు మీరు యోహాను శిష్యులుగా ఉంటే ఉండొచ్చు, నా పిలుపును అందుకొని నా శిష్యులుగా మారారు. ఇక నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను సిలువు వేయబడి నేను చనిపోయి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి వాళ్ళు కొందరు వస్తారని కాదు, అనేకులు, మెనీ విల్ కమ్ ఇన్ మై నేమ్, నా నామములో, నా నామ పేరట, యేసు ప్రభు పేరుతో వస్తారు. వాళ్ళు చెప్పే మాట, ఐఎమ్ హీ, నేనే ఆయన్ని, నేనే యేసు ప్రభుని. క్రైస్తవ చరిత్ర చదివితే చాలామంది తామే యేసు ప్రభులమని చెప్పుకున్నారు. కానీ వాళ్ళకి జరిగినటువంటి విషయాలు లేకపోతే విషాదాలు మనం నెట్లోనో లేకపోతే వేరు వేరు పుస్తకాల్లో మనం చూడొచ్చు. యేసు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే. ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమైపోయాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. అంతవరకే కానీ కొంతమంది రకరకాల వ్యక్తులు, వ్యక్తులే తాము క్రీస్తులు లేకపోతే క్రీస్తుని అని చెప్పుకున్నారు. ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తున్నాడని, బాగా పాపులర్ అయ్యాడని ఒక సందర్భంలో ఐఎమ్ క్రైస్ట్ అని చెప్పుకున్నాడు, ప్రకటించుకున్నాడు. అబద్ధ క్రీస్తులు. నీకోసం సిలువ వేయబడిన వాడే నిజమైన క్రీస్తు, నీకోసం పునరుత్థానుడైన వాడే నిజమైన క్రీస్తు, నీకోసం త్వరగా రాబోయేవాడే క్రీస్తు నిజమైన క్రీస్తు. అంతవరకే కానీ నకిలీ క్రీస్తులను నమ్మి మోసపోవద్దు.
ఈ వచనంలోంచి మనం ఆలోచిస్తున్న మాట, శిష్యుల్లాగా మనం స్థిరంగా ఉండాలి, లేకపోతే శిష్యత్వంలో స్థిరంగా ఉండాలి. శిష్యత్వంలో స్థిరంగా బి స్టాండ్ ఫర్మ్ ఇన్ డిసైపుల్షిప్. శిష్యత్వంలో స్టాండర్డ్గా అస్థిరులుగా ఉండొద్దు, స్థిరులుగా ఉండండి. మీరు రాయబడిన మాట మూలవాక్యం, లేకపోతే ఈ వచనంలోని ఆ మూలవాక్యం కీ వర్డ్స్ అనుకోండి, మీరు వారిని వెంబడించొద్దు, డోంట్ ఫాలో దెమ్. ఈ రోజుల్లో చాలామంది ఇతరుల చేత నడిపించబడుతున్నారు, ఇతరులను ఫాలో అవుతున్నారు. క్రైస్తవ ప్రపంచంలో, ఆత్మీయ లోకంలో పలానాయన నాకు తండ్రి అండి, పలానాయన నా ఆత్మీయ తండ్రి అని చెప్తూ వీళ్లకు ఉన్నటువంటి వ్యక్తిగత నడిపింపును త్రోసివేసి వాళ్ళను ఫాలో అవుతున్నారు. ఎవరిని గుడ్డిగా వెంబడించొద్దు, గొర్రెల్లాగా త్రోవ తప్పిపోవద్దు. దే వుడ్ మిస్లెడ్ యూ, అనగా వాళ్ళు నిన్ను దారి తప్పిస్తారు. సరైన దారిలో ఉన్నావు నువ్వు, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని దైవస్వరం నువ్వు వింటున్నప్పటికీ కూడా నువ్వు దారి తప్పిపోయే అవకాశం ఉంది. దైవస్వరము వింటూ, దైవజనుని స్వరము కూడా వింటూ మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. నాకు ఒక భౌతికమైన తండ్రి ఉన్నాడు, నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం ప్రభునందు నిద్రించారు. అదే సమయంలో పరలోకములో నాకు ఒక తండ్రి ఉన్నాడు. నా ఆత్మీయ తండ్రి, భౌతికమైనటువంటి ఆత్మీయ తండ్రి చనిపోయాడని మాటిమాటికి నేను వేరు వేరు వ్యక్తుల్ని, లేకపోతే అనేక మంది వ్యక్తుల్ని, లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని నేను ఆత్మీయ తండ్రులుగా చేసుకోను. నేనే ఇప్పుడు ఆత్మీయ తండ్రిని అయ్యాను, అవుతూ ఉన్నాను. కనుక అలాగని నేను తండ్రిని అని చెప్పేసి పెత్తనం చేయడం కాదు, కానీ భౌతికమైనటువంటి ప్రపంచంలో పెత్తనాలు ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన ప్రపంచంలో పెత్తనాలు ఉండకూడదు. ఒకరి మీద ఒకరు అధికారి అయి ఉండడం ఉండకూడదు. డామినేషన్ అనేటువంటి థీరీ లేకపోతే విధానం ఉండకూడదు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. కొందరు కూడా చెప్తారు, అతను ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా ఎరిగిన వాడని చెప్తారు. ఇది కాదు మనం చేయాల్సిన పని. ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో ప్రభు ఉంచుతాడు. మనం ఎక్కడ ఉండాలో మనం ఎరిగి ఉంటే చాలు. నాయకత్వం అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టడం కాదు. నీవు నిజమైన లేకపోతే ప్రభువు చెప్పిన స్థలములో ఉన్నావా అని పరిశీలించుకుంటూ ఉండడమే. అలాగే ఇతరుల గురించి నాకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా నేను ప్రవర్తించడం కాదు. ఇతరుల పట్ల నాకు బాధ్యత ఉంది, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బ్రదర్ మీరు దారి తప్పిపోతున్నారు, ఇది కాదు, జాగ్రత్త. సిస్టర్ అలా కాదమ్మా, ఇలాగా అని మనం చెప్తున్నాం. కానీ వాళ్ళు మాట వినడం లేదు, లోబడడం లేదు. ప్రభు చేతికి అప్పగించేస్తాం. అంతకుమించి మనం ఏం చేయగలం? చిన్నపిల్లలైతే 4 దెబ్బలు కొట్టి అలా కాదు ఇలా కాదని చెప్పచ్చు. ఇప్పుడు మన సహోదరి సహోదరులకి, తప్పిదములో ఉన్నటువంటి సహోదరులకి మనం ఎలాగ, వాళ్ళ పట్ల మన బాధ్యత ఏంటి? ఈ రోజుల్లో మన ఆత్మీయ నాయకుడు, మన ఆత్మీయ తండ్రి యేసు. మీరు బోధకులని, గురువులని పిలువబడవద్దు. మీ బోధకుడు ఒకడే క్రీస్తు, మీ గురువు ఒకడే క్రీస్తు, మీ తండ్రి ఒకడే క్రీస్తు. నా ఆత్మీయ తండ్రి కాబట్టి ఆయన చెప్పినట్టు వినాలని లోబడిపోయి, నీకు ఇష్టం లేకపోయినప్పటికీ, అది వాక్యానుసారం కాదు అని తెలిసినప్పటికీ కూడా లోబడడం ఎంతవరకు కరెక్ట్? ఈ లీగలిజం నుంచి నువ్వు బయటపడాలి. ఆత్మీయ ప్రపంచంలో నాకు ఆత్మీయ, మనమందరం సహోదరులం. యేసు ప్రభు చెప్పిన మాట, మీరందరూ సహోదరులు అని ప్రభు చెప్తున్నప్పుడు, అదే సమయంలో ప్రసంగి గ్రంథం 8 వచ్చాను, ఒకని మీద మరి ఒకడు అధికారి అయి హాని తెచ్చుకొనుట కలదు. లీడర్షిప్ అనేది డేంజర్, లీడర్షిప్ అనేది బ్లెస్సింగే, మంచిదే అది. కానీ ఎదుటి వ్యక్తిని నా సొంత నిర్ణయాల కోసం, స్వలాభం కోసం వాడుకోవడం నాకు శాపాన్ని తెస్తుంది. స్వర్గం యొక్క చిత్త ప్రకారము, స్వర్గం యొక్క ఉద్దేశాల కొరకు నేను అతన్ని నడిపిస్తే దేవునికి స్తోత్రం. లేదంటే నా సొంత పనుల కొరకు, సొంత ఆశయాల కోసం నేను అతన్ని వినియోగించుకుంటే నేను నాయకత్వంలో ఉండి శాపాన్ని తెచ్చుకునేవాడిని అవుతాను. నేను చేసేది నాయకత్వం కాదు, నియంతృత్వంగా భావించబడుతుంది. యేసు నియంతృత్వ ధోరణిలో ఇప్పుడు ప్రవర్తించలేదు. యేసు నాయకత్వపు స్థాయిని, నాయకత్వం ఏంటి, ఏంటి నిజమైన నాయకత్వం, ప్రేమ నాయకత్వం, సేవక నాయకత్వం ఏంటో యేసు ప్రభు ప్రపంచానికి పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మీరు వారిని వెంబడించొద్దు, డోంట్ ఫాలో దెమ్, అనగా మీరు వారికి శిష్యులుగా మారద్దు, మీరు వారిని గురువుగా చేసుకోవద్దు. ఎవరిని అంటే, కాలము సమీపించింది అని చెప్పేవాళ్ళని. అరే మా పాస్టర్ గారు కూడా చెప్పాడే, ఆయన మేము వెంబడించకూడదా? యేసు ప్రభు వాళ్ళని ఉద్దేశించి కాదు, కొందరు వస్తారు దుర్బోధకుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు.
దుర్బోధకులు ఉన్నారు జాగ్రత్త, అంచె దినాల్లో దుర్బోధకులు అధికమవుతారు జాగ్రత్త. సద్బోధకులు కొద్దిమందే ఉన్నారు, సద్బోధకుల శేషమే మిగిలింది, దుర్బోధకుల యొక్క పెద్ద సమూహం మన మధ్యలో ఉంది. వివేచించలేకుండా ఉన్నటువంటి కుడి ఎడమ ఎరుగనటువంటి నినివే పట్టణ ప్రజల్లాంటి నా నెల్లూరు ప్రజలు కుడి ఎడమ ఎరుగని ప్రజలు, లేకపోతే పలాని దేవుజనుడు, లేకపోతే పేరును ప్రఖ్యాతులు కలిగిన దేవుజనుడు, డబ్బున్న దేవుజనుడు, ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగాను ఉండదు. వాక్యాన్ని పరిశీలించు. బెరయ విశ్వాసిలాగా, బెరయ పట్టణంలోని విశ్వాసుల్లాగా లేఖనాలను అనుదినము పరిశీలించే వాళ్ళుగా ఉండాలి. పౌలు చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ అని వాళ్ళు భావించలేదు. పౌలు శీలలు ప్రకటించినవి కరెక్టో కాదో అని లేఖనాలను వాళ్ళు పరిశోధించారు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నేను బోధిస్తున్న మాటలు, నేను గత ఎపిసోడ్లో బోధించిన మాటలు అవి వాక్యానుసారమా కాదా అని మీరు పరిశీలించాలి. గుడ్డిగా నమ్మద్దు, నన్ను కూడా గుడ్డిగా నమ్మద్దు, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ప్రభువును మాత్రం అలా నమ్మండి పర్లేదు, ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్, ఆయన పరిశుద్ధుడు. కానీ మాలాంటి వాళ్ళని ఎవరిని నమ్మద్దు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. టీవీ ప్రసంగికులు ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు అనగా నేను అందరినీ తప్పు పడుతున్నాను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. టీవీ ప్రసంగం నన్ను నేను కలుపుకొని మాట్లాడుతున్నాను. నేను లేకపోతే మేమెవ్వరము నమ్మదగిన వాళ్ళం కాదు, నమ్మదగిన వాడు ప్రభువు మాత్రమే. దేవునికి స్తోత్రం. మీరు ఫోన్లు చేసి చెప్తున్నారు మాకు పలాని విషయాలను, మీ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ మేము సింపతితో ఏదో నాలుగు మాటలు చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ మీ సమస్యకు అసలు సిసలైన పరిష్కారం మా దగ్గర దొరకదు. మీ సమస్యకు అసలు సిసలైన పరిష్కారం ప్రభు దగ్గరే దొరుకుతుంది. మాతో చెప్పుకున్న దానికన్నా అధికంగా మీరు ప్రభుతో చెప్పుకున్నట్లయితే మీ సమస్య వీలంత త్వరగా పరిష్కారం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నిన్న కూడా నేను ఒక రాత్రి ఒక ఫోన్ కాల్ అటెండ్ చేశాను. ఒక సహోదరి తన కుటుంబ విషయాలు చెప్పుకుంటూ బాధపడుతూ తన విషయాలన్నీ వ్యక్తం చేసింది. ఇలా కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ప్రార్థనలు ఆశిస్తున్నారు, ఆత్మీయ సహాయాన్ని ఆశిస్తున్నారు. మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ అదే సమయంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆత్మీయంగా ఎంతకాలం మీరు పరాన్న జీవులుగా, పారసైట్స్ లాగా, పారసైట్ క్రిస్టియన్స్ లాగా బ్రతుకుతారు? టీవీ ప్రసంగికుల ప్రార్థన మీద, స్వస్థత వరము కలిగినటువంటి దేవుజనుల మీద, ప్రవచన వరం కలిగినటువంటి దేవుజనుల మీద, వారి భక్తి మీద, వారి ప్రార్థనల మీద, వారి ఉపవాసాల మీద ఎంతకాలం మీద ఆధారపడి బ్రతుకుతారు? మీకంటూ ఒక మీరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కాబట్టి టీవీ ప్రసంగికులు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని ఆలోచించొద్దు. మీలో ఒకరు చిన్నవాళ్ళు కూడా ప్రార్థన చేసినా, విరిగి నలిగిన హృదయంతో ఎవరు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి వేరే వాళ్ళ ప్రార్థనా సహాయం కావాలని అనుకోవడం తప్పేం లేదు, కానీ నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, వారి వెంబడి వెళ్ళొద్దు, డోంట్ గో ఆఫ్టర్ దెమ్, డోంట్ ఫాలో దెమ్ అని హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళిపోతాను, లేకపోతే రాకడకు సూచనలు ఇవి. యెరూషలేములో అందమైన దేవాలయాన్ని చూపించి, ప్రభా దేవాలయం ఎలా ఉంది, కామెంట్ ప్లీజ్. ఈరోజులో ఫేస్బుక్లో చెప్పినప్పుడు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అన్నట్టుగా, ఈ దేవాలయానికి ఒక లైక్ కొడతావా అన్నప్పుడు లైక్ సంగతి పక్కన పెట్టండి, ఒక కామెంట్ కొడతానని యేసు ప్రభు కామెంట్ కొట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే, కొన్ని సంవత్సరాలకి ఇది కుప్పకూలిపోద్ది. కామెంట్ చూడండి ఎంత కఠినంగా ఉందో. ఒకవేళ ఆ కామెంట్ నచ్చని వాళ్ళందరూ డిస్లైక్ కొట్టి ఉండొచ్చు, ఏంటిది అందమైన దేవాలయాన్ని మేము అతిశయిస్తుంటే ఇది ఎప్పుడు రివర్స్గా నెగిటివ్గా మాట్లాడతాడేంటి, నెగిటివ్ కామెంట్ చేస్తాడేంటి, ఆయన మీద కోపం ప్రదర్శించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. శిష్యులు కూడా అర్థం కాలేదు, ఏంటిది ఎలా అంతమవుతుంది, ఏం మాట్లాడుతున్నాడు ఈయన. ఒకవేళ వ్యక్తిగతంగా వేసుని, ప్రభా మాకింకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయవా, ఆ రోజు విత్తువాని ఉపమానం మీకు అర్థం కాలేదని మీరు వ్యక్తిగతంగా అడిగారే, అలాగా ఈ దేవాలయం యొక్క అంతమును గురించి ఆయన అడిగింటే ఆయన మీకు బోధించుండేవాడు, కానీ మీరు అడగలేదు. కారణం ఏంటంటే ఆయన మాట మీరు నమ్మలేదు, ఆ శిష్యులు నమ్మలేదు. కారణం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఈ దేవాలయం కూలిపోయే అవకాశం లేదు, 46 సంవత్సరాలు కట్టడానికి పట్టినట్టు ఈ దేవాలయం అప్పుడే కూలిపోతుందానో, ఆయన ఏదో చెప్పినంత మాత్రం జరుగుతుందా అన్నట్టుగా వాళ్ళు ఆలోచించుండొచ్చు. దేవునికి స్తోత్రం. యేసు చెప్తున్న మాట, మీరు వారిని ఫాలో చేయొద్దు. శిష్యత్వంలో స్థిరంగా ఉండాలి, శిష్యుడు స్థిరంగా ఉండాలి, వాక్యంలో నిలిచి ఉండాలి. స్థిరంగా లేకపోతే అస్థిరుడై నానా దుర్బోధల చేత కొట్టుకొని పోతారు. కల్పించబడినటువంటి ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోతారని ఏపీఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. ఈ రోజులో కొత్త సిద్ధాంతాలు అమెరికాలోనూ లేదా కొరియాలోనూ కొత్త సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సౌత్ ఆఫ్రికాలో ఒక దైవజనుడు చెప్పాడట, గటి తినండి, గటి తింటే మీరు దీవించబడతారు అని చెప్పాడని
వెంటనే ప్రజలు వచ్చి పచ్చికల్లోకి వెళ్ళి గడ్డి తింటున్నారు. ఆఫ్రికాలో ఒక ఆయన నెత్తి మీద తల మీద క్యాండిల్ పెట్టుకోండి, అది కరిగిపోయేంత వరకు మీ తల మీద పెట్టుకోండి, ఆ క్యాండిల్ కరిగిపోయినట్టుగా మీ సమస్యలు మీ కష్టాలు కరిగిపోతాయని చెప్పాడట. ఇక సంఘస్థులు అందరూ తల మీద క్యాండిల్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఎంత విచారకరమైన పరిస్థితి చూడండి. క్యాండిలు గడ్డి ఇటువంటి ప్రయోగాలు మీరు దయచేసి చేయొద్దు. వాక్యాన్ని విశ్వసించండి, యేసును విశ్వసించండి, వాక్యానుసారంగా జీవించండి. సింపుల్ మెథడ్, సూక్ష్మంలోనే మోక్షం అన్నట్టుగా ఈ మెథడ్ ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. యేసును విశ్వసించండి, యేసు వాక్యాన్ని విశ్వసించండి, ఆ వాక్య ప్రకారం చేయండి. అంతవరకే మరొక ఆల్టర్నేటివ్ మెథడ్స్ లేవండి. యేసును విశ్వసించండి, యేసు ప్రభుని విశ్వసించండి, నమ్మదగిన వాడు, దేవుని కుమారుడైన యేసును విశ్వసించండి, ఆయన మాటను విశ్వసించండి. ఆయన మాటను విశ్వసించడం మాత్రమే కాదు, ఆయన మాట ప్రకారము చేయండి, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. అంతవరకే కానీ మన ఇష్టానుసారంగా జీవించి మానవుల యొక్క మాయోపాయాలు, కల్పిత బోధలు వాటి ప్రకారం చేస్తే ఆశీర్వాదం కాదు, శాపం వస్తుంది. దేవుని స్తోత్రం. ఇందులో వచ్చి మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనము వెంబడించకూడదు, మనం యేసును మాత్రమే వెంబడించాలి. మొట్టమొదటి మాట ఇదే అధ్యాయమైన 8వ వచనంలో మనం చదివిన మాట, మరలా మనం చదువుకున్న మాట మరలా మీకు గుర్తు చేస్తాను. అందుకైన మీలో డోంట్ బి డిసీవ్డ్, మీరు ఫైనల్ వార్నింగ్, మీరు వారిని వారి వెంబడిపోవద్దు. వాళ్ళు ఏదో ప్రసంగం బాగుందనో, ఉత్తేజితంగా ఉందనో, లేకపోతే ప్రోత్సాహకరంగా ఉందనో, ఎమోషనలైజ్ చేసిందనో వాళ్ళ ప్రసంగం వెనకాల వెళ్ళొద్దు, వారిని వెంబడించొద్దు. ఒకటి, అబద్ధ ఆరోపణల వల్ల. వాళ్ళు చెప్తున్నారు మేమే వాళ్ళమే, మేమే ఆయనమే, ప్రవచించబడినటువంటి వ్యక్తి, ప్రవచనాల్లో ముందుగా చెప్పబడిన వ్యక్తులు మేమే అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఆ ఫాల్స్ క్లైమ్స్ని బట్టి వాళ్ళని మీరు ఫాలో కావద్దు. అబద్ధ ఆరోపణలు బట్టి, ఒకటి, అబద్ధ ఆరోపణలు బట్టి వారిని వెంబడించవద్దు. వారిని వెంబడించవద్దు, కానీ ఎందుకు వెంబడించవద్దు? ఒకటి, అబద్ధ ఆరోపణలు. అందుకనే ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, అపోస్తులు కాకయే అపోస్తులని చెప్పుకుంటున్నారట, యూదులు కాకయే యూదులని చెప్పుకుంటున్నారట, క్రైస్తవులు కాకయే క్రైస్తవులు అవుతున్నాము, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామే, రక్షింపబడకుండానే రక్షింపబడ్డామని చెప్పుకుంటున్నామే, మోసం కాదా అది? మారు మనసు లేకుండానే మారు మనసు పొందామని చెప్పుకుంటాం, మోసం కాదా అది? కాబట్టి ఈ మోసాల్లోంచి మనం బయటపడదాం. అందుకనే పాట ఉంది, మోషే కన్నా శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి మనలను విడిపించునని. ఎక్కడ మోసపోతున్నావు, ఎక్కడ డిసీవ్ అవుతున్నావు, దాంట్లోంచి బయటపడమని దేవుడు నేను పిలుస్తున్నాడు. అబద్ధ ఆరోపణల వలన, ఒకటి, అబద్ధ ఆరోపణల వలన నువ్వు మోసపోతున్నావేమో, లేకపోతే నువ్వు శిష్యత్వంలో స్థిరంగా ఉండలేకపోతున్నావు. అబద్ధ ఆరోపణల వలన, ఫాల్స్ క్లైమ్స్ వలన నువ్వు నిజమైన శిష్యుడిగా శిష్యత్వంలో స్థిరంగా ఉండలేకపోతున్నట్లయితే దానిలోంచి బయటికి రావాలి. ఆ ఆరోపణలు విశ్వసించకు, వాక్యాన్ని మాత్రమే విశ్వసించు. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, లూకాసు వార్త 17:23. లూకాసు వార్త 17:23, ఇదిగో ఇక్కడున్నాడని దేవుని స్తోత్రం. అక్కడ రాయబడిన మాట 22వ వచనంలో కూడా మధ్య భాగంలో రాయబడింది, లేకపోతే చివరి భాగంలో రాయబడింది, మనుష్య కుమారుని దినముల్లో ఒక దినము చూడాలని మీరు కోరుకుంటారు కానీ మీరు చూడరు. దినం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ దినం, ఈ దినం, ఆ డే, ఈ డే. ఈరోజులో ప్రత్యేకమైన దినాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, బర్త్డేలు, లేదా డెత్ డేలు, రకరకాల డేలు, మెమోరియల్ డేలు, ఇలా, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ డేలు, లేకపోతే అమావాస్యలు, అమావాస్య ప్రార్థనలు జరుగుతున్నాయి సంఘాల్లో. ఎంత అవివేకమో చూడండి, అమావాస్యకి ఏం జరుగుతుంది, పౌర్ణమికి ఏం జరుగుతుంది? ప్రతి దినము మంచి దినమే, కానీ వాక్యానుసారంగా చెప్పబడిన విషయం ఏంటంటే దినములు చెడ్డవి అని స్పష్టంగా చెప్పబడినప్పుడు ఈ చెడ్డ దినాల్లో మంచి ఎక్కడుంటుంది? ఆ సహోదరుడు నాకు ఉదయం పూట మెసేజ్ పెడుతున్నాడు, పలాన్ టైం నుంచి పలాన్ టైం వరకు రాహుకాలం అని. నేను చెప్పాను, దానికి ముందు రాహుకాలమే, దాని తర్వాత కూడా రాహుకాలమే. వాక్యం చెప్తుంది దినములు చెడ్డవి అనగా దినమంతా రాహుకాలం అంటే రాహుని నేను విశ్వసిస్తున్నానని కాదు, రాహుకాలం చెడు కాలం అని. ఆ కాలంలో ఏ పని చేయకూడదని. ఒక చోట భూస్థాపన కార్యక్రమానికి వెళ్తే కానీ జరిగిందంటే ఇప్పుడు వద్దండి, రాహుకాలం ఉందట. అరే, శవాన్ని ఎత్తి తీసుకొని పోవడానికి రాహుకాలం ఏంటండి, ఏ మాటలు మాట్లాడుతున్నారు మీరు అని వాళ్ళని గద్దించినప్పుడు మరి వారు ఆ సమయానికి సహకరించారు. రండి, దేవుని స్తోత్రం. రెండో విషయం, లూకాసు వార్త మనం ఇందా చదువుకున్నట్టు మాటలో
డేస్, కొన్ని డేస్ని కొన్ని దినాలు, అబద్ధ దినాలు, నకిలీ దినాలు. దినాలు కాలాలతో మనకు ప్రమేయం లేదు. అందుకని అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో రాయబడింది, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. కానీ ఈ దినాల గురించి ఆలోచించదు మనము. ఒకప్పుడు రక్షణకు పూర్వము, రక్షింపబడ్డానికి ముందుగా కాలానికి సమయానికి, మానవ కాలానికి క్యాలెండర్కు పరిమితమైన వాళ్ళం. కానీ రక్షింపబడిన తర్వాత మానవ క్యాలెండర్తో మనకు సంబంధం లేదు. అనగా క్యాలెండర్లు కొనుక్కోవద్దని కాదు నా మాటలకు ఉద్దేశం. హ్యూమన్ క్యాలెండర్ నుంచి నువ్వు హెవెన్లీ క్యాలెండర్లోకి వెళ్ళిపోయావు. అనగా కాలములో నుంచి నిత్యత్వపు అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోయావు, ఇటర్నిటీ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోయావు. అనగా ఇంకా చెప్పాలి అంటే క్రోనోస్ నుంచి నువ్వు కైరోస్కి వెళ్ళావు అని అర్థం. అంటే క్రోనోస్ అంటే మానవుని యొక్క కాలం, మానవుని యొక్క కాలము దాటి కైరోస్ అని చెప్పబడిన మాట దేవుని కాలములోకి, దేవుని యొక్క కాలమానములోకి, దేవుని యొక్క క్యాలెండర్లోకి. దేవుని యొక్క క్యాలెండర్ అంటే దేవునికి ఎక్కడ క్యాలెండర్ ఉందండి? క్యాలెండర్లో దినాలు వారాలు చూపించాలి కదా. అక్కడ సూర్యుడు లేడు చంద్రుడు లేడు అన్నప్పుడు మళ్ళీ ఏంటి? దేవుని క్యాలెండర్ అంటున్నప్పుడు కాలమానమని నా మాటలకు ద టైమ్ సిస్టమ్ అని అర్థం, లేకపోతే ఇటర్నిటీ మనం ఆలోచిస్తున్న మాటలకు ఉద్దేశం. దినాలు ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినమును మంచిగా ఎంచుకుంటాడు. దినమును ఎంచుకునేవాడు ప్రభు కోసం ఎంచుకోవాలి. నేను ఆరాధన ఎప్పుడు చేయాలి? ఆదివారమా శనివారమా? శనివారం చేయి, ఆదివారం చేయి కదా. ఒక ఆయన అంటున్నాడు మేము సెవెంత్ డే అంటున్నాడు. నేను చెప్పాను మీరు సెవెంత్ డే అయితే మేము ఎవ్రీడే. మీరు సెవెంత్ డే వాళ్ళు కావచ్చు, మేము ఎవ్రీడే ప్రతి దినము ఆరాధిస్తే ప్రభు శిక్షిస్తాడా మనల్ని? కొన్ని ప్రాంతాల్లో గల్ఫ్ కంట్రీస్లో శుక్రవారం ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు శనివారం ఆరాధన చేయలేదని ప్రభు శిక్షించడు. కానీ శనివారమే ఆరాధన చేయాలని కొంతమంది బోధిస్తున్నారు. ఏ రోజైనా నువ్వు ఆరాధన చేయొచ్చు. ప్రతి దినం సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమం వరకు యహోనాము స్తుతి నొందదగినదే అని బైబిల్లో రాయబడింది. అంటే ఏ రోజైనా, ప్రతిరోజు సూర్యోదయం ఉంది, ప్రతిరోజు సూర్యాస్తమయం ఉంది. అనగా ప్రతిరోజు కూడా ఆరాధనకు యోగ్యమైన దినమే. సంఘముతో కలిసి ఉన్నా, సంఘంలో లేకున్నా ఉన్నా, వ్యక్తిగతంగా ఉన్నా, సమూహములో ఉన్నా ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధించాలి. ఆరాధన అనేది ఆదివారానికి మాత్రమే పరిమితమయ్యే ప్రక్రియ కాదు. ఆరాధన అనేది సోమవారం నుంచి శనివారానికి కూడా అన్వయించదగ్గ ప్రక్రియ అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. అబద్ధ దినముల గురించి, సమయాల గురించి మీరు ఆలోచించదు. కాలం సమీపమైంది కానివ్వండి, నో ప్రాబ్లం. ఎప్పుడో చెప్పాడు యేసు కాలం సమీపమైనది, పరలోకరాజ్యం సమీపించిందని చెప్పాడు. టెన్షన్ పెట్టేసి ఇంకా కొన్ని రోజులని టెన్షన్ పెట్టేసి టెన్షన్ పడుతూ సూచనలు ఏవో చెప్తూ ఇంకా రకరకాల ఈ రోజుల్లో ప్రకటన గ్రంథం నుంచి వేరువేరు వ్యాఖ్యానాలు చేస్తూ, లేకపోతే బ్లడ్ మూన్స్ అని చెప్పేసి, లేకపోతే ఎర్రపేయ దొరికిందని, లేదా దేవాలయం కట్టబోతున్నారని ప్రజలను వీలైనంత వరకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు చాలామంది బోధకులు. అవును కాలం సమీపమైందే, ఇవి అంత్యదినాలే, కడవరి కాలమే, వాస్తవమే ఇవన్నీ కాదనడం లేదు. కానీ మనం వాక్యానుసారంగా ముందుకెళ్ళకపోతే మిస్లెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, సైడ్ ట్రాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే వారిని వెంబడించవద్దు. అక్కడ రాయబడిన మాట 17వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళకండి, అనుసరింపకండి. ఎవరిని? ఇలా బోధించి దినాలు బోధించేటువంటి వారిని. అంటే మంచి దినాలు చెడ్డ దినాలు అని బోధించే వాళ్ళని. ఒక ఆమెను అడిగాను, ఏమా మీ ఇంట్లో ఎప్పుడో ప్రార్థన పెట్టుకుందంటే, మంచి రోజు చెప్పండి సార్ ప్రార్థన పెట్టుకుంటానంది. మంచి రోజు ఏంటమ్మా? దినములు చెడ్డవని 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు చెప్తే, 2000 సంవత్సరాల తర్వాత ఈ దినాలు ఎంత మంచివి అని అనుకుని మనం మోసపోతాం. మంచి దినాలు లేవు, కానీ దేవుని బిడ్డలమైన మనం ఈ చెడ్డ దినాల్లో కూడా మంచి దినమును, మంచిని అనుభవించాల్సిన వాళ్ళం. ఏ రోజు మంచి రోజు కాదండి, ఏ మనుషుడు మంచివాడు కాదు. కానీ ఈ చెడ్డ దినాల్లో మంచితనాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని దయను మనం అనుభవించే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, అబద్ధ ఆరోపణలను బట్టి వెంబడించవద్దు, శిష్యత్వంలో అస్థిరంగా ఉండొద్దు. 2, అబద్ధ కాలాలు సమయాలను బట్టి మీరు కొందరిని, లేకపోతే కొందరు దుర్బోధకుల్ని మీరు అనుసరించవద్దు, శిష్యత్వంలో అస్థిరంగా ఉండొద్దు. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీపత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కొలసీపత్రిక కొలోషియన్స్ 2:8 అక్కడ రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికల్లో, చరపత్రికల్లో, 4 చరపత్రికల్లో ఒక పత్రిక కొలసీపత్రిక. కొలసీపత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుతున్న మాట చదువుదాం. ఆయనను అనుసరింపక, అనగా క్రీస్తును అనుసరింపక, సంఘమునకు శిరసైన క్రీస్తును అనుసరింపక,
మనుషుల పారంపరిచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. మిమ్మను మోసపుచ్చి లేకపోతే చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్త. బీ కేర్ఫుల్ సో దట్ నో వన్ కెన్ లీడ్స్ యూ అవే యాజ్ ప్లండర్ ఫర్ దెమ్సెల్వ్స్ యూజింగ్ ఫిలాసఫీ అండ్ ఎంప్టీ డిసెప్టివ్ ఐడియాస్ విచ్ ఇస్ ద వే మెన్ ఆఫన్ ఆపరేట్ ఫాలోయింగ్ ద వరల్డ్లీ ప్యాటర్న్ విచ్ ఈస్ నాట్ ద వే ఆఫ్ ద అనాయింటెడ్ వన్ అనగా క్రైస్ట్. అనాయింటెడ్ వన్ అంటే క్రైస్ట్, క్రీస్ట్ క్రైస్టు లేకపోతే క్రీస్తు అంటున్నామంటే అభిషేక్తుడు అని అర్థం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట, అపోస్తలే పౌలు కొలసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త సంగమా, లోక సంబంధమైన ఫిలాసఫీస్ చేత తత్వజ్ఞానము చేత, శ్రేష్ఠ తత్వజ్ఞానం అని కాదు నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మోసపుచ్చుతాడు. మోసపోతారని మాత్రమే కాకుండా మీరు శిష్యత్వంలో నుంచి తొలగిపోయి, నిజ శిష్యత్వంలో నుంచి తొలగిపోయి, అపోస్తల శిష్యత్వంలో నుంచి తొలగిపోయి అబద్ధ శిష్యత్వంలోకి, నకిలీ శిష్యత్వంలోకి మీరు వెళ్ళిపోతారేమో. మూడో విషయం, ద ఫాల్స్ విజ్డమ్, లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. దైవికమైన జ్ఞానం మనకు కావాలి, లోక సంబంధమైన జ్ఞానం మనల్ని ఉపంగంగా చేస్తుంది, కానీ దైవికమైన జ్ఞానము మనకు ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. యేసు ప్రభు చెప్పిన మాట హెచ్చరిక అదే, శిష్యుల్ని దేవాలయం గురించి చెప్పినటువంటి, ప్రవచించినటువంటి ఆ సంఘటన తర్వాత యేసు ప్రభు వాళ్ళు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, బీవేర్ ఆఫ్ ద ఫాల్స్ టీచర్స్, బీవేర్ ఆఫ్ ది ఫాల్స్ క్లైమ్స్, బీవేర్ ఆఫ్ ది ఫాల్స్ విజ్డమ్, బీవేర్ ఆఫ్ ది ఫాల్స్ టైమింగ్స్. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడు విషయాలు, వారి వెంబడిపోవద్దు, వారిని వెంబడించొద్దు. మీకు ఒకే ఒక గురువు ఉన్నాడు, మీకు ఒక సైలెంట్ షెపర్డ్ ఉన్నాడు. జాన్ మెకార్థర్ అనేటువంటి భక్తుడు చెప్పినట్టు మాట, పరిశుద్ధాత్మకు ఆయన ఒక పేరు పెట్టాడు, సైలెంట్ షెపర్డ్ అంట. అనగా నిశ్శబ్దంగా నిన్ను నడిపించేటువంటి ఒక కాపరి, అక్షరార్థంగా నిన్ను నడిపించినటువంటి, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు నడిపించినటువంటి ఒక కాపరి, యెహోవా అనేటువంటి కాపరి. అదే సమయంలో ఒక సైలెంట్ షెపర్డ్ ఉన్నాడు, ఆయన పేరు పరిశుద్ధాత్మదేవుడు, హోలీ స్పిరిట్. ఆయన యొక్క నాయకత్వం కింద, ఆయన యొక్క శిష్యత్వంలో ఆయన్ని గురువుగా చేసుకుని ముందుకెళ్ళు. ఈ అంత్య దినాల్లో మోసపోవద్దు, అంత్య దినాల్లో కలవరపడిపోవద్దు, భయపడిపోవద్దు, భ్రాంతికి గురి కావద్దు, భ్రమకు గురి కావద్దు. దేవుని వాక్యంలో రాయబడమాట, వారి వెంబడిపోవద్దు అనగా ఎవరు వెంబడంటే అబద్ధ ఆరోపణలు చేసేవారు వెంబడిపోవద్దు, ఒకటి. రెండవది అబద్ధ సమయాలు దినాల గురించి చెప్పేవారి గురించి, లేకపోతే వాటిని పాటించేవారి గురించి. దినాలు సమయాలు మీరు ఆచరిస్తున్నారు, ఆచరించొద్దు అని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చెప్పాడు. మూడో విషయం మనం ఆలోచించిన విషయం, అబద్ధ జ్ఞానం, ఫాల్స్ విజ్డమ్. అది విజ్డమ్ లాగా ఉంది, ఉప్పు కర్పూరము ఒకలాగే కనిపించింది, ఉప్పు కర్పూరము ఒక్క పోలిక నుండు అన్నట్టుగా రెండు ఒకేలాగా ఉన్నట్టుగా ఉన్నాయి. లోక జ్ఞానము దైవికమైన జ్ఞానము ఒకేలాగా ఉన్నట్టుంటాయి, కానీ తేడాలున్నాయి. లోక జ్ఞానము నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తే, ఆత్మీయ జ్ఞానము నీ జీవితాన్ని అభివృద్ధిలోకి తెస్తుంది. ఉప్పొంగేలాగా, గర్వించేలాగా చేసేది లౌకికమైన జ్ఞానం. నాకంత తెలుసు, నాకు ఇంత తెలుసు, నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని ఛాలెంజ్లు విసురుతూ, తొడకొడుతూ జీవిస్తూ, లేదా సవాలు విసురుతున్నట్టు సేవకులు ఉండడం నిజంగా క్రైస్తవ సంఘానికి శాపం. మనం ఆలోచిస్తున్న మాట, సవాళ్ళు విసరడానికి కాదు, దేవుడు తన దాసుల్ని పిలిచింది, దేవుడు తన దాసుల్ని పిలిచింది స్వార్థ ప్రకటించడానికి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నూతనమైనటువంటి సాతాను సంబంధమైన విధానం? సవాళ్ళు ఛాలెంజ్లు విసురుతారు, దమ్ముంటే రండి కాసుకోండి చూసుకోండి, ఏంటిది? లౌకికమైన వ్యవహారాల్లోంచి బయటపడదాం మనం. నన్ను పిలిచింది దేవుడు స్వార్థ ప్రకటించడానికి, నన్ను పిలిచింది దేవుడు శిష్యత్వంలో ప్రజలను ఎదిగించడానికి. సవాళ్ళు విసిరే పని నా పని కాదు. ఒకవేళ మీతో వాదనలు ఎదిగి నేను ఓడిపోవచ్చు, నో సమస్య లేదు, నేను మీతో సవాళ్ళు విసరను. సవాళ్ళు విసరడం కాదు మన పని, సాతాను యొక్క పని అది. దేవునికి స్తోత్రం. మనం ఆలోచించిన మాట, అబద్ధమైన ఆరోపణలనుంచి, ఆరోపణలు బట్టి వారిని వెంబడించొద్దు, అబద్ధమైనటువంటి సమయాన్ని బట్టి, సమయాన్ని బోధించడాన్ని బట్టి వారిని వెంబడించొద్దు, అబద్ధమైన జ్ఞానాన్ని బట్టి వారిని వెంబడించవద్దు. యేసే నిజమైనటువంటి కాపరి, యేసే ఆత్మ కాపరి, పరిశుద్ధాత్ముడు నిజమైన కాపరి, ఆయన్ని అనుసరిద్దాం. కొత్త బోధకుల వెనకాల వెళ్ళొద్దు, దుర్బోధల వెనకాల వెళ్ళొద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, అంత్య దినాల్లో మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరికల కొరకే మీకు వందనాలు. వారి వెంబడిపోవద్దు అని మాకు ఒక నిజమైన కాపరి ఉన్నాడని, ఆ కాపరి నువ్వేనని మేము తెలుసుకొని మేము ముందుకు సాగుటకు సాయం చేయండి. అబద్ధ ఆరోపణలు, అబద్ధ సమయాలు, అబద్ధ జ్ఞానము నుంచి మేము బయటపడగలటకు సాయం చేయమని
సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమతండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశంలో కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు, లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. దయచేసి గమనించండి, ఇంకొన్న వాక్యంలో కొంచెం విశ్లేషణాత్మకంగా ఇంక కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అయిన అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి కనుక దయచేసి మీరు గమనించండి. ఇంకను మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుచూ ఉన్నారు. మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుతున్న విధానాన్ని బట్టి దేవునామాన్ని మహింపరుస్తున్నాం. ప్రతిరోజు మా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థనలు చేయబడుతున్నాయి కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దయచేసి గమనించండి, ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరు వీక్షించండి. ఈ మా ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.